మాంసం తిని ఆలయాలకు వెళ్ళకూడదని ఎందుకంటారో? మన పెద్దలు ఏది చెప్పినా దానికి అర్థం పర్థం ఉంటుంది. అందుకే పెద్దల మాట చెద్దన్న మోటని అంటారు. అయితే అవన్నీ అప్పటి కాలానికి నీతులని, ఇప్పటి కాలంలో కూడా వాటినే పట్టుకుని ఎందుకు వేలాడతారని ప్రశ్నించే వారు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఎక్కువ మంది కొన్ని విషయాలలో పెద్దలు చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. మాంసాహారం తిన్న రోజు ఆలయాలకు వెళ్ళకపోవడం కూడా అలాంటి వాటిలో ఒకటే అని చెప్పొచ్చు. ఇప్పటికీ చాలామంది ఆలయాలకు వెళ్ళాలనుకున్న రోజు మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. మాంసాహారాన్ని భుజించడం వల్ల బుద్ధి మందగిస్తుందని, కామ క్రోధాలపై వ్యామోహం పెరిగి ఆధ్యాత్మికతపై మనసు లగ్నం చేయలేరని, అందుకే మాంసాన్ని ఆలయానికి వెళ్లే ముందు తినొద్దని చెప్పేసి చెబుతున్నారు. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం ఈ పట్టింపు అయితే లేదు. కొన్ని అమ్మవారి ఆలయాలకు మాంసాహారం తిన్నా కూడా వెళ్ళొచ్చట. పూరి జగన్నాథ్ ఆలయంలో స్వామివారి భార్య విమలాదేవికి ప్రతిరోజు పూజలు చేసి మేకనైతే బలిస్తారట. ఆ మాంసాన్నే భక్తులకు ప్రసాదంగా కూడా పెడతారట. కానీ శైవ వైష్ణవ ఆలయాలకు, హనుమాన్ ఆలయాలకు మాంసం తిని పొరపాటును కూడా వెళ్ళకూడదనే నియమం అయితే ప్రచారంలో ఉంది. సో అర్థమైంది కదా, కామ క్రోధ మదమత్సరాలు వీటన్నిటినీ తగ్గించుకోవాలంటే మాంసం తినకుండా టెంపుల్ని దర్శించుకుంటే మంచిదని చెప్పేసి హిందువులు, హిందూ ధర్మశాస్త్రం చెబుతుందని చెప్పేసి వీరు చెప్పడం అయితే జరుగుతోంది. సో మనం చూసుకున్నట్లయితే కనుక హిందూ పెళ్ళిళ్ళలో, హిందువుల ఫంక్షన్లలో ఎక్కడా కూడా మాంసాన్ని అయితే వడ్డించరు. దీనికి కారణం ఇదిగా కూడా అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతోంది.